పరమేశ్వరి కటాక్షి ధిరస్తు. మానవ జన్మ బహుదూరమైంది. ఈ జన్మలో విశిష్టత ఒక్క విషయం మీకు చెప్తాను. మనం పుట్టిన వెంటనే మనకి ఎంత ఆహారం కావాలో అంత ఆహారం భగవంతుడు పుష్టిస్తాడు. ఎక్కడో ఆఖరికి తినే వరకు కూడా మనం కూర్చోరాదు. ఇది నగ్న సత్యం. అందుకే మహర్షులు అన్ని వేలు బతుకుతారంటే వాళ్ళు కందమూలాలు తినే అంతకాలం బతికారు. అయితే ఈ కాలంలో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను. సింహాచలం అనే ఒక ఊరుంది, అక్కడ లక్ష్మీనరసింహ ఆలయం ఉంది మీకు తెలుసు. అక్కడ ఒక మహర్షి ఉన్నాడు, ఆయన పేరు ఎవరికీ తెలియదు, జటల సాధువు అని పిలుస్తారు. ఎంచేతంటే పాదాల వరకు ఆయన జట్లు ఉంటాయి. ఆయన తిండి ఏమిటి అంటే వేరు ముక్కలు తింటాడు. పొద్దుట ఒక కప్పాలు తవ్వుతాడు, ఇంకా జీవితం అంతా కూడా వేరు ముక్కలతోటే కాలక్షేపం చేస్తాడు. అనుకోకుండా ఒక ఉపాసన పనులు ఇలా సింహాచలంలో ఒక స్వామివారు ఉన్నారు, వెళ్దామనండి అన్నారు. నేను, నా భార్య, ముగ్గురు పిల్లలు, ఇంకా కొంతమంది బాపరాజు లాంటి వాళ్ళు మేమంతా కలిసి వెళ్ళాం. అక్కడ గోడ మీద ఏమిటంటే 12 దాటాక తలుపులు కొట్టకూడదు అని ఉంది. మేము వెళ్ళిందే 12:30. నాతో వచ్చిన అలవర్పు కామేశ్వరరావు గారిని, నువ్వు వెళ్ళి చూడబోయా అన్నాను. టక్కుమని తలుపు కొట్టాడు. ఆయన తలుపు తీశాడు. ఎవడరా నువ్వు అన్నాడు. నేను ముక్తేశ్వర ఎందుకు వచ్చావు అన్నాడు. గాడు గారు, మీకు గాడు లేదు, గాడు గుడ్డు పండు అవతలకి అన్నాడు. నేను సీతలన్నా నీ వేదవదరికి అనవసరంగా వచ్చాం, పోదామనండి అన్నా. శివాలయం ఉంది అక్కడ, శివాలయం దగ్గరికి వచ్చేటికి ఆయనే తలుపులు తీసి, ఒరే గాడు, సీత, నువ్వు, చిట్టి, కాసు, దుర్గ రెండరే అన్నాడు. ఆయనే పిలిచాడు లోపలికి. లోపలికి వెళ్ళాము. ఆయన చూసాడు సీతమ్మ గారు కంపరమెత్తిపోయింది. ఇంచేత పెద్ద బవిరిగడ్డ మోకాళ్ళ వరకు, పాదాల వరకు జుట్టు. చూస్తుంటే ఏమిటి అలా చూస్తున్నావు, నీకేం కావాలో కోరుకో అంటే ఇది మాట్లాడతలేదు. నేను ఆయన ఏదో అడుగుతున్నాడు చెప్పబోయన్నా, నువ్వు మాట్లాడుకురా అన్నాడు. ఒక మొక్క చెప్పాడు ఆయన, అమ్మ ఇప్పుడు 410 సంవత్సరాలు నాకు వయస్సు. 400 సంవత్సరాల క్రితం ఒక జన్మలో వీడు నా కడుపును పుట్టాడు, నా కొడుకు వీడు అని అంటూ, ఒరే నేను పోతే నువ్వు ఎలాగడవరా, నీ మంత్రం రాసి నా జట్ల కట్టరా అన్నాడు. అదేమిటి అన్నాను, నువ్వు రావు కదా, నీ మంత్రం పెట్టే కట్టే, ఆ మంత్రం నేను పోయే ముందు వాళ్ళని చదవమంటాను, పోతాను అన్నాడు. పోవడం ఎలాగో తెలియట్లేదు. 50-60 సార్లు వెళ్ళాను. ఒకసారి వెళ్ళినప్పుడు కళ్ళమట్టు నీళ్ళు పెడుతూ కూర్చున్నాడు. మా అమ్మగారు, నాన్నగారిని కూడా తీసుకెళ్ళాను. మా అమ్మగారు అన్నారు, బాబు అన్నారు, ఏమన్నారు, అబ్బాయి భోజనం చేయట్లేదండి, భోజనం చేయడానికి పుట్టలేదమ్మా నీ కొడుకు, నువ్వు భోజనం పెట్టి 3 రోజులు చచ్చిపోతాడు వాడు. నేను కానీ వాడు కానీ భోజనానికి పుట్టలేదు, వచ్చిన వాళ్ళ యొక్క కోరికలు తీర్చడం కోసం పుట్టాం మేము, అంతేగాని భోజనాలకు పుట్టలేదు, అంచేతే వాడు భోజనం మానేసాడమ్మా అన్నాడు. అలాగే నాకు తెలియదు బాబు అంది. ఆ తర్వాత ఎవరెవరో ఎందుకు చెప్పానంటే, కంచి పరమాచార్య వారి దగ్గర నుంచి అందరు స్వామీజీలు, రాష్ట్రపతులు అంతా ఆయన దగ్గరికి వచ్చారు. ఎవరితోటి ఆయన పలకరించి వాడు కట్ట, పొండవతలు కానీ బట్ట. సరే మేము వెళ్ళాక సీతను అన్నాడు, సీతమ్మ నీకేం కావాలో కోరుకోవేస్తున్నా అన్నారు. ఇదేమి అడగట్లేదు, 3 సార్లు అడిగాడు. 4వసారి అన్నాడు, ఓహో బాబుని నా దగ్గర పెట్టేసుకుంటాను అనుకుంటున్నావా అమ్మ, పెట్టుకోను, వెదురుపాకలో పీఠం కడతాడు, వచ్చి భక్తులు కోరికలు తీర్చడానికి బతుకుంటాడు వాడు, కానీ నాలాగే వాడు భోజనం మానేస్తాడు, ఏం కంగారు పడకండి. పీఠం కట్టినాను, నువ్వెవరెవరో కట్టడానికి, కట్టి తీర్చామని బాపరేజన కాకేసి ఆయనకి ఏమీ తెలియదు లెక్క, తరగడానికి ఒక 50 రూపాయలు నోటు అడిగిచ్చాడు. ఇదేమిట్రా అన్నాడు. 50 అన్నాను. 50 అంటే 1, 2, 3, 4, 5 పదులు అన్నాను. బాపిరాజు దగ్గర పెట్టుకో,
వాడు పీఠం కట్టకపోతే చూసాను. పీఠం కట్టలేదు అంటే మాత్రం జట సాధువు దేవుడు గుర్తుంచుకున్నాడు. నేను అంతకుముందు రాజకీయాల్లో ఉండేవాడు కనుక వీళ్ళు ఏదో చెప్పారు చూద్దామని మూడంలో ఏప్రిల్ జాగ్రత్త మూడంలో నేను శంకుస్థాపన చేశాను. మూడంలో శంకుస్థాపన చేశాను. ఈ పాపిరాజు నామాన్ వారికి తీరు దగ్గరికి అందరికీ తీసుకెళ్తే పునాదులు కూడా లేవండి, మూడంలో పెట్టాడు ఆయన అన్నాడు. ఇది కాదని చెప్పి చిన్నగా జటస్వామి దగ్గరికి వెళ్ళాడు. ఏమిరా అన్నారు. ఏమిటండి వాడు మూడంలో పెడితే వాడికి నీకు మూడం కానీ అమ్మవారికి కాదు కదరా. రే నేను చెప్తున్నాను చూడు, నాలుగు మాసాల్లో అది పీఠం అయిపోతుంది. నేను చెప్పాను వాడు పీఠం కట్టాడు అన్నాక నేను చచ్చిపోతాను చెప్పా వాడికి చెప్పన్నారు. అలాగే ఏప్రిల్ 7 మూడంలో శంకుస్థాపన చేస్తే ఆగస్టు 16 ఫిక్స్ చేశాను. ఆ తర్వాత మామూలుగా వెళ్ళాను. వెళ్ళాక నాన్న అన్నాను, ఎరా బాబు అయిపోయింది అన్న, పీఠం కట్టావని విన్నాను కదరా, ఇంకా నేను వెళ్ళిపోవాలరా అన్నాడు. వెళ్ళిపోవాలంటే ఎలాగా, నేను వీళ్ళు ఎవరిని చూడలేదు, వీళ్ళు చెప్పివి నాకేమి తెలియట్లేదు. ఇచ్చేదంటే ఆయనకి అప్పటికే 420 సంవత్సరాల వయసు. శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఇచ్చిన బంగారు నగలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇది అచ్యుతుడు ఇచ్చాడరా వాడి ఇచ్చాడరా అంటూ చెప్తూ ఉండేవాడు నాకు. నేను ఉండలేను రా, వెళ్ళిపోవాలి బాబా అన్నాడు నన్ను. మోహన్ గారిని కాకేసి ఒక లిమ్క తీసుకురా మోహన్ అని నన్ను. మోహన్ తెచ్చాడు లిమ్క, ఓపెన్ చేస్తే పుష్పమైన బాబు అన్నాడు. బాబు లేదు అమ్మలేదు అలా తీసుకోవాలి, ముందు నువ్వు తాగన్నాడు. నేను కొంచెం ఇలాగే తీసుకున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. మోహన్ గారు ఇంకో 6 సీసాలు పెట్టండి ఇక్కడ అన్నాను. ఇవి 6 తీసుకో, 6 సీసాలు నువ్వు వెళ్ళిపోతావు అన్నాను. పోతానా పోతానా అన్నాడు. అలాగే పాపం 6 సీసాలు తాగేటప్పుడు ప్రాణం వదిలేస్తూ మా బాబుకి ఫోన్ చేసి చెప్పండి రా నేను పోతున్నానని అన్నాడు. ఎందుకు చెప్పానంటే భగవంతుడు మనకు ఎంత పెడతాడో అది పూర్తి అయ్యే వరకు మనం పోవం. ఆయనకేమిటి, ద్రవాల వల్ల పోవాలి. ఆయన జాతకంలో భోజనం వల్ల కాదు, ద్రవం వల్ల పోవాలి. అది ద్రవం వల్ల పోతాడని తెలుసుండి మోహన్ గారిని తీసుకురమ్మన్నాను. అంటే పరోక్షంగా చెప్పాలంటే జటల్ స్వామి గారి యొక్క మృత్యుకి మోహన్ గారే కారణం. బాబు ఇవి తీసుకోరా, 6 సీసాకి టక్కడి పోతావు అన్న. అమ్మయ్యా పోతాను రా, అప్పటికంత బాగుంటుంది కదా అన్నాడు. అలా ఇక 6 సీసా తాగుతో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఫోన్ చేసి మా బాబుకు ఫోన్ చేయండి, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోను, మా బాబు దగ్గరే ఉంటానని చెప్పండి అన్నాడు. అలాగే ఆయన వెళ్ళిపోవడం, ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉండడం ఇది నాకు సరే. ఎందుకు చెప్పానంటే భగవంతుడు మనకు పెట్టిన ఆహారం చివరి మెతుకు తినే వరకు కూడా మనకు ప్రాణం పోదు. అందుకే మహర్షులు 800 సంవత్సరాలు బతికారంటే కందమూలాలు తిని బతికేవారు వాళ్ళు. అసలు భగవంతుడి పైన బడ్జెట్ ఆహారం వెళ్ళేది కాదు వాడికి. అని చేత 800 సంవత్సరాలు బతుకుతుండే. నాకు రాత్రి అనిపించింది, నేను 1978 పోయిన మానేశాను, అంటే ఇప్పటికి 46 సంవత్సరాలు అయింది. రాత్రి అనిపించింది ఈ ప్రజలు వీళ్ళ కోరికలు చాలా అసహ్యంగా ఉన్నాయి, మనం కూడా ధిక్కారం చేసి భోజనం తినే చచ్చిపోదామా అనిపించింది రాత్రి. మనం కూడా ప్రాణం వదిలేస్తే మంచిదేమో చేత రాను రాను వచ్చేది. ఇంకో 6 మాసాల వరకు చాలా భయంకరమైన రోజులు. ఈ అకాల వర్షాల పంటలన్నీ పోయాయి చూశారు కదా, అన్ని పంటలు ధ్వంసమైపోయాయి. పంటల మీద ఆరపడే రైతులు పండించే పంటల మీద బతికే మనకి ఆహారం దొరకడం చాలా కష్టమవుతుంది. ఎంచేదంటే ఒక కొంచెడు బియ్యం 50 రూపాయలు అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. కూరలు ఆకాశానికి వెళ్ళిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఎలా బతుకుతారు, వీళ్ళకి ఆహారం ఎలాగా అని తపన పడిపోతున్నాను. రాత్రి స్వప్న దృశ్యం అమ్మవారు వచ్చి, నువ్వు అన్నీ మానేదా, పొద్దుట సాయంత్రం రాత్రి 3 కప్పులు కాఫీ తాగుండు,
నువ్వు మానేసిన భోజనాన్ని పదారాలకి వాళ్ళు బతుకుతారు రా అంది. చేత రాత్రి నుంచి నా నిర్ణయం ఏమిటంటే పొద్దుట ఒక కప్పు కాఫీ, మధ్యాహ్నం ఒక కప్పు కాఫీ, రాత్రి ఒక కప్పు కాఫీ. ఇలాగ అమ్మవారు చెప్పింది. అలాగైతే మీ భక్తులు తిండికి లోటు ఉండరా? నువ్వు చెప్పావు కదా అమ్మా నేను అలాగే ఉంటానులే అన్నాను. నేను అలాగే ఉంటానులే అన్నాను. మరి నేను ఎవరు కాపాడు? నువ్వు చెప్పావు కదా నువ్వే కాపాడుకోలేదు అన్నా. కానీ రాత్రి అనిపించింది, ఇంతమంది మొహాలు చూస్తుంటే రాబోయే 6 మాసాల్లో మీకు అందరికీ తెలియని కష్టాలు వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏదో రకంగా కష్టాలు వస్తున్నాయి 6 మాసాల్లో. ఈ కష్టాలు మనం తీర్చలేమేమో. వారానికి ఒకసారి రండి అంటే వాళ్ళు అమ్మవారు దర్శనం చేసుకోరు, ఏదో పని ఉందంటారు. చూడండి, నిన్న ఒకలాగా ఉంది అమ్మవారి వేడు, ఇంకోలాగా ఉంది. నిన్న రూపం వేరు, వేళ రూపం వేరు. అంటే జీవకళతో ఉచ్చపెడుతూ ఉంది ఆవిడ. మర్చిపోకండి, మీరు ఏ దేవాలయాలకు వెళ్ళండి, వెదురుపాక అమ్మవారు అంత ధీటుగా ఏ అమ్మవారు ఎందుకో చెప్పండి, నేను వదిలేస్తాను. అంత గంభీరమైనటువంటి జీవకళతో ఉచ్చపెడుతుంది మన అమ్మవారు. నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం ఇక్కడ దగ్గరికి వచ్చే భక్తులకి, అమ్మ వారానికి ఒకసారి వచ్చే భక్తులకి వాళ్ళు నమస్కారం చేసుకుని మనసు అనుకుంటే వాళ్ళు కోరికలు తీసేయమని రాత్రి అడిగాను అమ్మగారిని. రమ్మను రా, వారం వారం తప్పకుండా వచ్చి నాకు నమస్కారం చేసుకుంటే వాళ్ళ మనసులో కోరుకోమను, నేను వాళ్ళ కోరికలు తీరుస్తాను రా అని చెప్పింది. నేను ఇంకోటి అన్నాను, వారం వారం వస్తారు, పీఠంలో 10 రూపాయలు వేరమ్మా, వీరికి భోజనాలకి కాఫీలకి నాకు బోడంత ఖర్చు, నవ్వుతూ అన్న పోరా. వాళ్ళు వేసేది ఒకటి, వాళ్ళు వేస్తే ఎంత వేయకపోతే ఎంత, నవ్వుతోంది. చేత మీకు చెప్పేది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనే వారానికి ఒకసారి చూడండి. నిన్న అమ్మవారిని ఒకలా చూశారు, వేడు ఇంకోలా చూశారు, రేపు ఇంకోలా చూస్తారు. అంటే అమ్మవారిలో జీవకళ ఉంది, మార్పు వస్తుంది. అటువంటి తల్లి 3 ఉన్నారు, కలియుగ ప్రత్యయం వెంకటేశ్వర స్వామి, విజయవాడలో ఉన్న కనకదుర్గ, వెదురుపాకలో విజయదుర్గ. ఈ 3 తప్ప ఇక నమ్మండి, ఏ ఆలయానికి వెళ్ళండి, మీరు కంచి వెళ్ళండి, శృంగేరి వెళ్ళండి, ఏ ఆలయాలకు వెళ్ళండి, మన అమ్మవారితో సమానమైన ఆలయాలు చూస్తారు మమ్మల్ని. చూడండి, పురాతనమైన ఆలయాలు చూసినా మీరు ఉండదు. ఈ 3 మాత్రం ఒకేలాగా ఉంటాయి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గ, విజయదుర్గ. ఈ 3 ఒకేసారి ఒకేలాగా ఆ రోజుకి ఆ రోజు దినుల ప్రవర్తమానం అవుతూ ఉంటాయి. చేత మీ అదృష్టం ఏమిటంటే నేను ఎక్కడో నన్ను మెడ్రాస్లో పెట్టమన్నారు, ఢిల్లీలో పెట్టమన్నారు, హైదరాబాద్లో పెట్టమన్నారు పీఠం. కానీ నాకు వెదురుపాకలో మంత్రం ఇచ్చింది, నేను అక్కడే పెడతాను పీఠం అని ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టడం వల్ల ఏమిటంటే మీ అందరికీ రావడానికి ఆస్కారం వచ్చింది. ఇది ఎందుకు చెప్పానంటే హైదరాబాద్లో పీఠం పెట్టడానికి ఏర్పాటు అయింది 74లో. పరకాల శేషావతారం గారి ఇంట్లో ఉండగా పివి నరసింహారావు వాళ్ళంతా వచ్చి ఇక్కడ హైదరగూడలో తీసుకున్నాం ఉండే బిల్డింగ్స్, మీరు ఇక్కడ షిఫ్ట్ అయిపోండి, ఇక్కడ పీఠం పెట్టుకుందాం అన్నారు. నేను అన్నాను, మా అన్నగారు బాపిరాజు గారు, మా అన్నయ్య సుబ్బారావు గారు శ్రీకాకుళంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో స్టాటిస్టికల్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. ఆయన కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చర్ పోస్ట్ ఉంది, అక్కడికి చేరదాం అనుకుని అక్కడికి వచ్చి వాళ్ళ డైరెక్టర్ని అడిగాడు. ఆ డైరెక్టర్ చిరాకు పడ్డట, ఉద్యోగం అంటే ఎక్కడిస్తే అక్కడ చేయాలి, కానీ నీకు ఎక్కడిస్తారు, నీకు కుదరకపోమన్నాడు. నేనున్న మైసూర్ కేఫ్కి వస్తే శేషావతారావు గారు ఇంట్లో ఉన్నారన్నాడు. నా దగ్గరికి వచ్చాడు వాడు. అప్పటికప్పుడే వాళ్ళ హెల్త్ మినిస్టర్ రాజమౌళి నా దగ్గరికి వస్తున్నాడు. అతని వెనకాల బాపిరాజుకి మా సుబ్బారావుకు ఉద్యోగం అన్న డైరెక్టర్ కూడా వచ్చాడు. రాజమౌళి వస్తేనే గురువుగారు నమస్కారం, ఇక్కడ మీరు పీఠం పెట్టేస్తాను రా అన్నాను. మా అన్నయ్య చూసి మీలాగే ఉన్నాయి నన్ను, మా అన్నగారు ఏం నీ వెదవ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నా, అదేమిటండి అన్నాడు. వెనకాల వాడు డైరెక్టర్ నాకు, మీ డైరెక్టర్ వెదవ కాకినాడలో వేయమంటే వేయను అన్నట్ట, అలాగన్నాడా. ఈ డైరెక్టర్ ఉడికిపోతున్నాడు చూసి వెంటనే ఆర్డర్ తీసుకొచ్చాయన్నాడు.
వెన్నుటి బాపేజ్ ఆయన ఇక్కడికి వెళ్తే మా సుబ్బారావు కాళ్ళకి నమస్కారం చేసేట గురువు గారు మీ తమ్ముడు అని చెప్పి నాకు వాడు మన గురువు అని తెలియదు అయ్యా బాబు ఎంత పొరపాటు అయిందని వెంటనే ఆర్డర్ ఏమిటి తెలుసా అంటిల్ రిటైర్మెంట్ రంగరాయ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండాలని అడ్రస్ తీసుకొచ్చాక ఎవరే నీకు వచ్చింది కదా వెళ్ళిపోయినాను చిన్నగా జాయిన్ అయిపోతుంది దాటిపో బెదురుపాకు వచ్చాడు వాడు బెదురుపాకు వచ్చి మా నాన్న మా కూర్చుంటే ఆర్డర్ వచ్చిందంటే తెచ్చుకు ఏం తేవడం కాదు గార్డ్ ఇచ్చాడు ఆర్డరు కానీ ఒక విషయం ఈ నెలాఖరికి గార్డ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్ మొఖం పెడతాడు నాకే 4 రోజులు పట్టింది అని చూడడానికి ఇక మన వాళ్ళకి ఎవరికీ దర్శనం ఉండదు ఎంచేతంటే పారిశ్రామికమేత్తలు రాజకీయ నాయకులు రకరకాల వ్యక్తులు వచ్చి వాడికి చుట్టూ తిరుగుతున్నారు అని చేత ఇక్కడి నుంచి వెళ్లకుండా మనం చేయండి అన్నారు మా నాన్నగారు అన్నారు నా మాట వింటాడరా వినడరా వాడు ఆయన మేమని చెప్పమన్నారు ఆయన వెళ్ళిపోయాడు నేను 2 రోజులకు వచ్చాను వచ్చి నాన్నతో నాన్న నేను హైదరాబాద్ మక్కం పెట్టేస్తాను అన్న నేను ఇష్టం బాబు అన్నాడు ఆయన మా అమ్మగారి దగ్గరికి వెళ్ళాను అమ్మా అన్నాను ఎరా బాబు నెలాఖరికి హైదరాబాద్ వెళ్ళిపోతానంటే చూడు బాబు ఒక చిన్న విషయం చెప్తాను నేను 64లో ఆపరేషన్ చేసుకోవడం నీకు తెలుసు నీకు సత్యభామారెడ్డి రెడ్డి ఏం చెప్పింది 74-75 సంవత్సరాలు కానీ బతకడని చెప్పింది అవును నేను చచ్చిపోయే వరకు ఇక్కడి నుంచి వెళ్ళని చేతులు చెయ్యింది నేను చచ్చిపోయాక వెళ్ళి పీఠం పెట్టుకోరా అని లెక్క పెడితే మహాయుద్ధంకు 2 ఏళ్ళు బతుకుతుంది ఆవిడ మన లెక్క ప్రకారం సరే అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ పివి నరసింహ దగ్గరికి నరసింహరావు బావా 2 ఏళ్ళు పెట్టుకుందాం అలాగే అన్నాడు ఈవిడ 74లో పోవాల్సిన ఆవిడ 2004 వరకు బతుకుంది 2004 వరకు బతుకుంది ఈ పోవటం లేదు బాబు ఎలాగని ఆలోచిస్తుంటే అమ్మవారు అప్పుడు చెప్పింది ఇక్కడ మంత్రం ఇస్తే ఎక్కడికో పోవడం ఏంటరా అందుకే దానికి ప్రాణం పోస్తున్నాను నువ్వు ఇక్కడ పీఠం పెట్టేయండి అప్పుడు ఇక్కడ పీఠం పెట్టాడు అంటే ఇదంతా దైవ నిర్ణయం మానవ నిర్ణయం కాదు చెప్పొచ్చేది ఏమిటంటే భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడని వాడికి ఉన్నాడు లేడని వాడికి లేడు కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు కలియుగంలో కనిపించడం విగ్రహ రూపాల్లో కారణానంద విగ్రహం అంటారు విగ్రహ రూపంలోనే కనిపిస్తారు స్వామి అలాగే మూడంలో ప్రతిష్ట చేసిన మన జగజ్జన్ అమ్మవారు ఎంత ధీటుగా వెలుగుతుందో చూడండి అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మూడాలు అన్నీ మనకు కానీ అమ్మవారికి కాదు అవన్నీ ఆవిడ సృష్టి కనుక ఆవిడ ఎలా దేదీప్మానంగా వెలుగుతుంది మీకు ఒకటే వరం ఇస్తున్నాను ఈ వారం రాలేదండి నాకు ఏదో పని ఉందని అనుకోకండి ప్రతి వారం కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి మీ కోరికలు అమ్మవారికి చెప్పుకోండి రాత్రి రాను చెప్తుంది నేను తీరు విధానం చెప్తాను అలా వచ్చే వాళ్ళకి మాత్రం తప్పకుండా 3 తరాల వరకు మీ కోరికలు తీరుస్తుంది అమ్మవారు మర్చిపోతాను ఒక వారం మీరు రాలేదనుకోండి మీరు వెనక్కి వెళ్ళిపోతారు ఇంకో కొత్త వాళ్ళు వస్తారు అది పోగొట్టుకోకండి ఒక సభలో కంచివారు శృంగేరి వారు మహనీయులు అంతా ఉండగా నన్ను కూర్చోబెట్టారు మెడ్రాసులో 81లో అన్ని వేసాడు కూర్చీ ఖాళీగా ఉంది ఆంధ్రదేశం నుంచి విజయదుర్గ పేటాధిపతి వస్తాడు అతని కోసమే కూర్చో అన్నారు అంతవరకు సవద్దు అన్నారు నేను లేటుగా బయలుదేరాను అక్కడ అన్నాడు బంటలో తాగండి మీరు అన్నాడు ఏమన్నా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు 53 పేటాధిపతులు ఉన్నారండి ఇంకొక వ్యక్తి కోసం చూస్తున్నారు వారు ఆ వ్యక్తి వస్తే ఎవడు ఆయన అన్నాను వెదురుపాక అని ఉంటుందండి ఆయన పుట్టినప్పుడే గార్డెన్ పిలుస్తారు ఏ అంత గొప్పవాడా వెధవ ఏమిటి వెధవ ఉంటున్నావా ఇగో జోడిచ్చి కొడతానా ఇలాంటి పరమాచారం చూసి ఒరే లోపల రాడా గార్డు అన్నాడు ఊరు వెధవ వాడేరా అన్నాడు క్షమించండి పర్వాలేదురా నీకు ఎంత అభిమానం చూశాను లోపలికి వెళ్ళి కూర్చోను వారి పరిస్థితి ఏమిటి మనకి పుష్యమాసం తర్వాత మాఘమాసం వేసమైపోయింది మాఘమాసం లేదు పాల్గొన మాసం వచ్చేసింది ఇది ఎలా చేయాలి తర్జని భర్జన పడుతున్నాను నన్ను అడిగారు దీనికి పెద్ద విశేషమేముంది
పగలల్లా పుష్యమాసం, రాత్రుల్లా మాఘమాసం. నెలల్లో అయిపోతాయి. పగలల్లా పుష్యమాసం పెట్టండి, రాత్రి మాఘమాసం పెట్టండి. రాత్రి పుట్టినవాడు మాఘమాసంలో పుట్టారని, పగలవాడు పుష్యమాసంలో పుట్టారు. ఇలా నిర్ణయం చేయమంటే వెంటనే అమలు చేశారు. తర్వాత ఇంకోటి అడిగారు ఆయన పరమాచార్య, చాతుర్మాస దీక్షణ చేసినావురా, 4 మాసాలు చేయాలంటే ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు, భాద్రపద పౌర్ణమి వరకు కూడా, ఆశ్వయుజ పౌర్ణమి వరకు మనం ఎక్కడికి వెళ్ళడం కుదరదు. ఈ లోపల పీఠాల్లో నవరాత్రులు చేయలేకపోతున్నాం, ఇది కొంచెం ఇబ్బందిగా ఉందిరా. అయితే ఏం లేదండి, 4 పక్షాలు చేద్దాం. ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమికి 4 పక్షాలు చేస్తే అవి సరిపోతాయి అన్నాను. ఇప్పుడు 4 అలాగే చేస్తున్నారు, కానీ వాళ్ళు చాతుర్మాసం అంటారు. కానీ జరిగేది 4 పక్షాలే, ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు చేసి తర్వాత ఈ స్వామీజీలు వాళ్ళ మఠాల్లో వాళ్ళు ఇది చేసుకుంటున్నారు, దసరా చేసుకుంటున్నారు. శృంగేరి వారు కంచివారు అంటారు, ఇది నువ్వు చెప్పిన మూలాన్ని మేము మళ్ళీ మా పీఠంలో చేసుకుంటున్నాం అయ్యా అన్నారు. సంతోషం అన్నాడు. చెప్పేది ఏమిటంటే, నమ్మండి, దేవుడు ఉన్నాడని నమ్మండి. మీరు నా పీఠానికి రావక్కర్లేదు, ఏ ఆలయానికి వెళ్ళినా మీ ఇష్టం వెళ్ళి దేవుడిని కొంచుకోండి. భగవంతుడు ఉన్నాడు అని నమ్మి మీరు చేయండి. వెదురుపాకు ఎందుకన్నానంటే, జీవకడతో ఉచ్చిపెడుతూ నమ్మవారు వీడ. మీరు లోపలికి వచ్చేటప్పటికే మీలో ఉండే మంచి అట్లన్నీ గ్రహిస్తుంది. ఆ రాత్రి నాకు చెప్తుంది, ఆ వెదవ ఎలా వచ్చాడు ఏదో అడిగట్రా, అప్పుడే చెప్తాను. మొన్నటి వరకు దానం చెప్తాను నేను, మర్చిపోకండి. మీరు కోరుకోవాల్సింది వేళ నుంచి అమ్మవారిని ఏమిటంటే, 3 తరాల వరకు నా కుటుంబ సభ్యులు అంతా వచ్చి నిన్ను నమస్కరించుకోవాలని కోరుకోండి. దానివల్ల మీ పిల్లలకి, మనవలకి, మునివనవలకి ఉపాధి ఆవిడే కల్పిస్తుంది. ఈ వేళ నుంచి అదొక్కటే కోరుకోండి అమ్మవారిని. తరతరాలుగా నువ్వు ఉన్నంతవరకు నా కుటుంబం రావాలమ్మా అంట కోరుకుంటే, మనకు రావడానికి ఖర్చులు కానీ, పిల్లల ఉద్యోగాలు కానీ అన్నీ ఆ మహాతల్లే చూసుకుంటుంది. ఇది ఒక్కటే అమ్మవారు మీరు కోరుకోండి, ఇంకేమీ కోరకండి, ఇంకేమీ కోరవద్దు.